మహోన్నతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ లేఖన భాగములలోని అనేక మర్మములు, నీ భక్తుల ద్వారా మీరు మాట్లాడినటువంటి వాక్కులు విని మేము పరిశుద్ధులంగా పండి పరలోకమునకు ఆకాశ మేఘారుడైనటువంటి మేఘంలోనికి ఎగిరే శక్తిని మేము సంపాదించుకునే భాగ్యం మాకు దయచేయము. అటు వర్తమానాలు మాకు దయచేయమని యేసునామన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకున్న భాగములో బలురక్కసి చెట్లలో ఒళ్ళి పద్మము వలె కనబడుచున్నది నా ప్రియురాలని మనం ఇందాక చదువుకున్నాం. బలురక్కసి చెట్లు అంటే ముళ్ళ చెట్లు. లోకములో చాలా చెట్లు మనం చూస్తాం, ముళ్ళు చెట్లు మనం చూస్తాం, పండ్లు చెట్లు చూస్తాం, కానీ చెట్టు దేనికి సాదృశ్యం మనకి అంటే వంశానికి గుర్తు. వృక్షము చెట్టు ఏదైనా సరే మానవ వంశానికి సాదృశ్యం, గుర్తు. అయితే ప్రభువును భక్తులను కలిసి ఇక్కడ మాట్లాడుకొనుచున్న మాట, ఇందాక మనం అనుకున్నాం ఇది ఇద్దరి సంభాషణ అని, ప్రభువును భక్తులు కలిసి ఉన్నటువంటి మాట. ఏమంటూ ఉన్నారు, బలురక్కసి చెట్లనగా లోకములో అనేక మంది భయంకరమైన మూర్ఖులు, దుష్టులు, దుర్మార్గులైనటువంటి మనుషుల మధ్యలో ఒళ్ళి పద్మం వలె నా ప్రియురాలు కనబడుచుంది అంటున్నాడు. ప్రియురాలు అంటే ఏంటి? దేవుని ప్రియుడంటాము, నా ప్రియుడంటాము, నా ప్రాణప్రియుడు అంటాము. వాటన్నిటిలో ప్రభు మనలను పిలుస్తున్న పిలుపు ఏంటంటే ప్రియురాలు అని పిలుస్తున్నాడు. ఎప్పుడు పిలుస్తున్నాడు? మనం ఆయనకు ఇష్టంగా ఉంటేనే, ఆయన చిత్తము చేస్తేనే. ఆయన చిత్తము చేయటలో, ఆయన ఇష్టము చేయటలో అనేకమైన అవంతరాలు మనకు వస్తుంటాయి. వాటన్నిటిని విడిపించి ప్రభు సన్నిధిలో మనం బలముగా ప్రార్థన చేసినప్పుడే జయం పొందాం. అయితే ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, బలురక్కసి చెట్లలో ఒళ్ళి పద్మలే నా ప్రియురాలు కనబడుచున్నదన్నాడు. బలురక్కసి చెట్లు హానికరమైనవి. తర్వాత ఆ చెట్లు అంటే మనుషులే అని చెప్పుకున్నాం. ఒక రిఫరెన్సు బైబిల్లో ఉంది, వాక్య భాగంలో చదువుకుందాం. చూడండి, ఎహెస్కేలు గ్రంథములో 2వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుంటే, ఈ బలురక్కసి చెట్లు అంటే ఎవరో ఏంటో అనేది మనకు అక్కడ వ్రాయబడి ఉంది. చూద్దాం, చదువుకుందాం. ప్రభు అయిన దేవుడు ఎహెస్కేలు అనేటువంటి ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ భక్తునితో ఏమంటున్నాడంటే, నరపుత్రుడా అని పిలిచి నీవు సరిగా నిలువబడు, నీతో మాట్లాడు అన్నాడు. మొదట అతడు సరిగా నిలవబడకపోతే మాట్లాడాడు కదా, నిలబడే ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పులలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుతున్నావు, అదుగా అయినను ఆ జనులకు భయపడకు, వారి మాటలకు భయపడకు, వారు తిరుగుబాటు చేయవారు. చాలు, చూడండి, నరపుత్రుడా అని పిలిచాడు. మనం నరులమే, ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆయన మనల్ని ప్రేమించి మనకు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. పిలిచి అంటూ ఉన్నాడు, నీవు బ్రహ్మదండి చెట్లలో ఉన్నావు, ముండ్ల తుప్పులలో ఉన్నావు, తేళ్ల మధ్యలో ఉన్నారు. చూడండి, చెట్ల మధ్య ఉండటం అంటే ఒక విధంగా పర్వాలేదు, కానీ మరి తేళ్ల మధ్య ఎలా ఉంటామండి? తేళ్లలో నడవం కదా, తేలు మనిషిని చూస్తే పరిగెత్తుంది, మనం కూడా తేలును చూస్తే చంపేశాతం, మనను కొడతాయని. కానీ ప్రభు అయిన దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు తేళ్ల మధ్య నివాసము చేయించుకున్నావు అంటూ ఉన్నాడు. ఎవరిని? ఎహెస్కేల్ని. తేళ్ల మధ్య నివాసం చేస్తారా? చేయరు. అయితే అయినను ఆ జనులకు భయపడకు అంటూ ఉన్నాడు. కాబట్టి మనుషులే, వారికి నువ్వు భయపడవద్దు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి బ్రహ్మదండి చెట్లు వంటి మనుషులనగా చాలా మూర్ఖులను, ముళ్ళ చెట్లు వంటి వారును, ముళ్ళు ముళ్ళుగా ఉండేవారునుగా ఉంటారు. ముళ్ళల్లో ఇళ్ళు కట్టుకోం కదండి, ముళ్ళల్లో తేళ్ల మధ్య ఇళ్ళు కట్టుకోం కదండి. కనుక అలాంటి మనుషులు ఉన్నారు. ఆ మనుషులను గుర్చి దేవుని యొక్క వాక్య భాగములో కొన్ని చోట్ల కూడా ఇంకొక వాక్యం ఉంది. చూడండి, మీకా గ్రంథములో 7వ అధ్యాయము 4వ వచనంలో కూడా చదువుకుందాము.
నాలుగవ వచనంలో కూడా దేవుడు ఈ మనుషులను గురించి ఒక మంచి మాట చెప్తూ ఉన్నాడు. చూడండి, మనము మంచి మనుషులు, వీళ్ళు నాకు స్నేహితులు, పర్వాలేదు, మంచోళ్ళు, బాగున్నారు, ఏమీ అపాయం లేదు వీరి వలన అనుకున్నటువంటి వారిని గురించి ఏమంటున్నాడంటే, వారిలో మంచివాళ్ళు అనుకున్న వాళ్ళట ముళ్ళ చెట్లు వంటి వారంట. ముళ్ళ చెట్లు అంటేవా, మంచి మనిషి అనుకున్నా కాడ మంచి ఉన్నారు, కానీ ముళ్ళ చెట్టు ఎలాగో అంటుకుంటే ఎట గుచ్చుకుంటుందో, ఇట పట్టుకోగానే గుచ్చుకుంటుంది ముళ్ళ చెట్టు. ఇప్పుడైనా రేగు చెట్టు కానీ, మరి గులాబీ చెట్టు కూడా అందంగా ఉంటుంది, కానీ ఆకులను కూడా ముళ్ళు ఉంటాయి దానికి. కాబట్టి ఈ ముళ్ళ చెట్టు వంటి మనుషులు దేవుడు చెప్తున్నాడు, వారికి నువ్వు భయపడవద్దు. ముళ్ళ చెట్టు వంటి వారు ముళ్ళ చెట్ల కంటే ముళ్ళ కంటే ముళ్ళు ముళ్ళుగా ఉంటారంట. అందుచేత ఆ క్రింద వచ్చిన చెబుతాడు, ముఖ్యమైన స్నేహితుని ఎందు నమ్మిక ఉంచవద్దు. స్నేహితుడు అనుకున్నవాడే మీకు ముళ్ళ చెట్టు వంటి వాడు, ముళ్ళ వంటి వాడు, వానికి నువ్వు భయపడవద్దని ప్రభు అయిన దేవుడు ఆ యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు మరి ముళ్ళ చెట్టు వంటి మనుషులు, వారికి వారి వలన కలిగేటువంటి శ్రమ ఎంతో ఉన్నది. ఆ ముళ్ళ చెట్టు వంటి శ్రమను గురించి మనం చదువుకోలేము, కానీ వారు నామక ఫిలిప్పి పత్రికలో ఒక మంచి మాట ఉంది. ఫిలిప్పి పత్రిక 2:5 ప్రభువు వాళ్ళ గురించి చెప్తున్నటువంటి వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. చూద్దండి, ఫిలిప్పి పత్రిక 2:5 చదువుకుందాం. 2:5 ఫిలిప్పి 2:5 ఇలాగూ వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడిందంటే, చదవయ్యా, యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకున్నాడు. కాబట్టి మనము ఈ స్వరూపములోనికి రావాలని ఈ ముళ్ళ చెట్టు వంటి మనుషుల మధ్య ఉన్న మనము, తేళ్ల వంటి మనుషుల మధ్య ఉన్న మనము దేవుని యొక్క స్వరూపము కలిగిన వారంగా ఉంటేనే కానీ ఆయనతో ఆయన రాజ్యములో వారసులం కాము. అప్పుడు ప్రభువు నా ప్రియులు నా ప్రియురాలని మనల్ని పిలగలడు. ఎందుకంటే ఎన్ని శ్రమలైనా సహించుకొని ఆయన కొరకు ఓర్చుకొని ముందుకు వెళుతున్నాం కాబట్టి ఆయనకు ఇష్టలుగా ఉన్నాం, ప్రియులుగా ఉన్నాం, ఆయన ఇష్టానుసారమైనటువంటి మనుషులుగా ఉన్నాము. కనుక అట్టి స్థితిని మనం కలిగి ఉండాలని ప్రభు అయిన దేవుడు జాగ్రత్తగా మన విషయంలో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో అయితే ఆ ముళ్ళ చెట్టు వంటి మనుషులప్పుడు మనకెన్నో శ్రమలు వస్తాయి. ఆ శ్రమలన్నిటిలో ఉన్నటువంటి కష్టాలు ఏంటంటే, క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాయకూడదు. ముళ్ళ చెట్టు వంటి మనుషులయ్యి, తేళ్ల వంటి మనుషులయ్యి మనలను శ్రమ పెట్టినప్పుడు వారిని విడిచిపెట్టకుండా ఉండాలి. అయితే దేవుని యొక్క వాక్యం ఆ సమయంలో మనకు చాలా ఆదరణ ఉంది. అదేంటంటే, రోమీయులకు రాసిన పత్రికలో 8:35 నుండి కొన్ని వచనాలు ఉన్నాయి. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మరి మనలను ఎడబాపునా. కాబట్టి ఇటువంటి శ్రమలు ఎన్ని వచ్చినా ఎడవాపక క్రీస్తు ప్రేమ నుండి మనలను విడిచిపెట్టక క్రీస్తు ప్రేమలో కలిసి కేవలము ఫిలిప్పి పత్రికలో మనం చదువుకున్నట్లుగా ఆయన భాగములలో మనం ఉండి ఆయనతో సంపూర్ణంగా సంతోషించున్నట్లుగా స్తుతించాలి. కాబట్టి ముళ్ళ చెట్టు వంటి వారు ముళ్ళ చెట్ల కంటే ముళ్ళు ముళ్ళుగా ఉన్నటువంటి వారుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత రెండవది అడవి వృక్షములలో జల్దరు వృక్షములే నా ప్రియుడు కనబడుచున్నాడని క్రైస్తవ సంఘము పండిన భక్తులు చెప్పుచున్నటువంటి మాట. అడవిలో చాలా రకరకాలైన వృక్షాలు ఉంటాయి. వాటన్నిటిలో కూడా మరి జల్దరు వృక్షం యొక్క శ్రేష్టత చాలా గొప్పది. కాబట్టి జల్దరు వృక్షం అనగా యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉన్నది. యేసుక్రీస్తుకు సాదృశ్యమైనటువంటి ఈ జల్దరు వృక్షమైన క్రీస్తుతో పాటు ఆమె సంఘమును ఆయన విమోచకుడైన రక్షకుడు. కాబట్టి పాపము నుండి విడిపించుటకు ఆయన ప్రశస్త రక్తము సిలువలో
సిందించుట కొరకై ఎన్ని శ్రమలు పొంది రక్తం ఇచ్చి మన పాపములకు క్షమాపణ కలిగించాడు కాబట్టి ఆయన అడవినటువంటి లోకములో అందరికంటే అతి శ్రేష్టమైనటువంటి జల్దరు వృక్షముగా తేల్చబడ్డాడు. కాబట్టి ప్రియులారా, ఆయనే జల్దరు వృక్షమని భక్తులు అనేకులు దాన్ని తేల్చి వ్రాయించారు. కాబట్టి ఆయన ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామములో కూడా రక్షణ లేదు. దేవుని యొక్క నామం ఏంటంటే ఆ నామములోనే రక్షణ ఉంది. అదే అపోస్తల కార్య గ్రంథములో 4:12 ఉంది, లోకములో మనుషులలో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు కానీ ప్రభునామమునే యేసునామమునే రక్షణ కలదని, అన్ని నామముల కంటే గొప్పది పైనామము యేసుక్రీస్తు నామమునే తప్ప ఎవరి వలన రక్షణ కలగదు. ఏ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని అపోస్తలైన పౌలు పేతురు వ్రాసి చెబుతున్నాడు. కాబట్టి పౌలు యేసుక్రీస్తు వారిని గుర్చి పేతురు సాక్ష్యం ఇచ్చుటకు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగాడు, అన్ని కార్యాలు చూశాడు, ఈనాడు పరిశుద్ధాత్మను పొంది ఆత్మ ద్వారా క్రీస్తుని గుర్చి సాక్ష్యం ఇస్తూ ఆయన జల్దరు వృక్షమనే రుజువును తీసుకొచ్చారు. కాబట్టి అటువంటి జల్దరు వృక్షమైనటువంటి క్రీస్తుతో మనమున్నప్పుడు, ఆయన నీడను మనమున్నప్పుడు మనకెలాంటి శ్రమలు ఇబ్బందులు ఉండవు. కనుకనే ఆయన పూజార్హుడై ఉన్నాడు. అడవి వృక్షములలో జల్దరు వృక్షం అంటే శ్రేష్టమైన వాడుగా ఉన్నాడు. అయితే అతని నీడను నేను కూర్చుంటుని అని ఈ క్రైస్తవ సంఘము ప్రభువును గుర్చి సంతోషిస్తుంది. ఎందుకు సంతోషిస్తుంది? అతని నీడంటే యేసు ప్రభు నీడ, దేవుని యొక్క నీడ. దేవుని యొక్క నీడంటే ఆయన ఆశ్రయమే మనకు నీడ. అడవి వృక్షములలో ఉన్నటువంటి మరి ఏ చెట్టు కూడా ఈ చెట్టుకు పోల్చి లేదు. అడవి అంటే లోకము, లోకములో ఉన్న మనుషులందరికంటే యేసయ్య గొప్ప రక్షణ, గొప్ప నామమని పేతురు రుజువు చేస్తున్నాడు. కీర్తన గ్రంథములో మరి 32వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి, కీర్తన గ్రంథములో 32వ అధ్యాయములో ఒక వచనం చదువుకుంటాం. 1-2 వచనాలు చదువుకుంటే అక్కడ చక్కని వచనం ఉంది. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1-2 వచనాలలో ఉన్న మాటను ఒకసారి చదువుకుందాం. తమ అతిక్రమములకు 32వ అధ్యాయము 1 పాప పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మన ఆత్మలో ఎప్పుడు కపటం ఉంటుంది, ఎప్పుడు దోషం ఉంటుంది. ఆ కపటము లేకుండా ఉన్నవాడు మాత్రమే ధన్యుడై ఉంటాడు. కాబట్టి అడవి వృక్షముల్లో క్రీస్తును పోలినటువంటి మనుషుని యొక్క ధన్యత ఈ వచనమును అనుసరించిన నాడే ఉంటుంది. అందుచేత ప్రభువును గురించి ఏమి రాయబడిందంటే, ప్రయాసపడి భారం మోసుకొలుచున్న సమస్త జనులారా నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని చెప్తున్నాడు ప్రభు. ఎక్కడ విశ్రాంతి? ఆయన దగ్గరికి వెళితేనే భారముతో ఉన్నటువంటి పాపమంతా విడిచిపెట్టబడిన భారమై శాంతిని పొంది ఆయనతో సంతోషిస్తాము. అట్టి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ముండ్ల చెట్లను ఆశ్రయిస్తే ముండ్ల చెట్లకు నీడ ఉండదు, అలాగే చెడ్డ చెట్లను ఆశ్రయించితే వాటి నీడ సరిగా ఉండదు. దేవుని యొక్క ఆశ్రయము ఉన్నప్పుడు మాత్రమే మనం మేళ్ళు పొందగలము, ఆ మేళ్ళు పొంది ఆయనతో ఉంటకు సహాయం పొందగలము. అయితే జల్దరు వృక్షమును ఆశ్రయించినప్పుడు నెమ్మది లేదు, కానీ యేసుక్రీస్తుని ఆశ్రయించినప్పుడు నెమ్మది, శాంతి, సమాధానం ఉంది. అందుచేతనే నేను సర్వశక్తి నీడను మహోన్నతిని చాటన ఉన్నానని దావీదు స్తుతిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. గతంలో దైవవాక్యాన్ని తెలుసుకున్నాం. పరమగీత గ్రంథము వ్రాసినటువంటి సొలొమోను యొక్క ఆ విధాన్ని, పరమగీతం ఎలాగ వ్రాయగలిగాడు అనేది మొదలుపెట్టుకుని చూసుకుని చదువుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు దాని గురించి మరి యొక్క వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. పరమగీత గ్రంథములోని 3:8 చదువుకుందాం. పరమగీత గ్రంథము 3:8 రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచు ఉన్నారు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. మీరు ఈ లోకమునకు వచ్చి
మనుషులకు నశించిపోవచ్చున్న వారికి రక్షణ ఇచ్చి, నేను వెళ్ళి పరలోకములో మీకు స్థలము సిద్ధపరిచి వస్తాను, నేనుండు స్థలములో మీరు కూడా ఉండలాగన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతానని చెప్పి, మరలా వచ్చుటకు మాకు పరిశుద్ధాత్మ సిద్ధపరచుటకు మాకు అప్పగించిన తండ్రి నీకు స్తోత్రాలు. నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాకు ఏ ఏ వర్తమానాలు అందించి మా ఆత్మలను నీరాకడి కొరకు సిద్ధపరుస్తున్నారు తండ్రి నీకు స్తోత్రాలు. అట్టి వాటిలో ఒకటిగా ఈ రాత్రి సమయంలో, ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాతో మాట్లాడండి. ఒక్కొక్క వర్తమానము అంతరంగ జీవితమునకు ఎదిగి ఫలించునకు సరిపోనట్లుగా నీ యొక్క ఆత్మీయ జీవితము, మా ఆత్మీయ జీవితంలో నీ యొక్క ఆత్మనిచ్చి నడిపించి మహిమ పొందమని యేసునామను అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. చదువుకుందాం. రాత్రి భయపొచ్చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచు ఉన్నారు. ఎవరు వారు? రాత్రి భయము చేత ఖడ్గము ధరించి వచ్చుచు ఉన్నారు. వారు ఎవరు? ఎవరో మరి యొక్క వచనం కూడా చదువుకుందాం. 7వ వచనం చదువుకుందాం. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. ఇశ్రాయేలీలలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. ఇటువంటి వారికి రాత్రి అనే భయము ఉన్నదట. ఎవరో వీరు ఒక్కొక్కటిగా కొంచెం నెమ్మదిగా విచారించు నిదానంగా చదువుకు చూసుకుందాం. చూడండి, రాత్రి భయము చేత ఖడ్గము ధరించి వచ్చుచున్న వారు ఎవరు అనగా, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. ఈ సొలొమోను అనగా యేసుక్రీస్తు వారు. సొలొమోను అంటే యేసుక్రీస్తు వారు. పల్లకి అనగా సువార్త సేవకులు. సువార్త సేవ ప్రకటించుచున్నటువంటి వారు. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే 60 మంది శూరులు దానికి పరివారము అని వ్రాయబడింది. ఈ లోకములో ప్రస్తుతము మనము చాలామందిని సువార్త సేవ చేస్తూ ఉన్నాం. అయితే బైబిల్లో ఏమని వ్రాయబడిందంటే సువార్త సేవ చేసేవాళ్ళు 60 మంది అని ఇక్కడ వ్రాయబడింది. 60 మంది శూరులు దానికి పరివారము, వారు ఇశ్రాయేలీలలో పరాక్రమశాలులు, యుద్ధవీరులు, ఖడ్గదారులు అని వ్రాయబడింది. ఇశ్రాయేలీలలో పరాక్రమశాలులు, 60 మంది శూరులు, ఇదంతా ఏంటి? చూడండి, దేవుని యొక్క వాక్య భాగం ఎంత విచిత్రంగా ఉంటుందో. సొలొమోను అనగా యేసుక్రీస్తు వారు, పల్లకి అనగా సువార్త సేవ. ఈ సువార్త సేవ చేస్తున్నటువంటి వారు ఎందరట? ఎంతమంది ఉన్నారు? ఈ చదవబడినటువంటి భాగంలో 60 మంది అని వ్రాయబడింది. ప్రస్తుతము సువార్త సేవ చేస్తున్న వాళ్ళు 60 మందేనా? చూడండి, ఈ పరిసర ప్రాంతంలోనే కొన్నూరు, ఈ కోమలి, ఈ రెడ్డిపాలెము, చిన్న చిన్న పల్లెటూర్లు, మాయి ఈ పల్లెటూర్ల మధ్యలోనే ఉన్నారు 60 మంది కంటే ఎక్కువ. అలాగైతే దేవుని వాక్యములో 60 మంది అని వ్రాసి ఉంది. ప్రస్తుతము ప్రపంచ లెక్కలో సువార్త సేవకులు 100,000,000 ఉన్నారు. ఇది తప్ప. 60 మంది అని బైబిల్లో వ్రాసి ఉంది, 60 అనేది తప్ప. ఈనాడు సువార్త సేవ చేస్తున్న వారు 1,000,000 ఉన్నారు. వీళ్ళు తప్ప. ఏది తప్ప అనుకుందాం? సువార్త సేవ చేస్తున్నటువంటి వారిని యాకోబు పత్రికలో ఏముందంటే, మీలో అనేకులు సువార్తికులు కావద్దు, లెక్క అప్పగించవలసి వస్తుందని యాకోబు పత్రికలో వ్రాయబడింది. కాబట్టి అనేకులు సువార్త సేవ చేసినందువల్ల దేవుని దగ్గర లెక్క అప్పగించాలి కాబట్టి పిలుపుతోనే బయటకు రావాలని వ్రాయబడింది. కాబట్టి ఈ సువార్త సేవలో 60 మంది ఎవరు? చూడండి, బైబిల్లో ఉన్న 60 లెక్కనే తప్ప నేటి ప్రపంచంలో ఎంతోమంది దేవుని పిలుపుకు లోబడి భార్య బిడ్డలు వెంటబెట్టుకొని మరి ఇళ్ళు విడిచి, ఆస్తులు విడిచి, ఊర్లు విడిచి, దేశం విడిచి, దేశము కాని దేశంలో, భాష రాని ప్రాంతాల్లో, అనేక స్థలాలకు వెళ్ళి ఎంతో గంభీరమైనటువంటి శ్రమలు, సేవ చేస్తున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు. ఇటువంటి వారు దేవుని పిలుపుని బట్టి బయటకు వచ్చిన వారు ఎందరో ఉంటే బైబిల్లో 60 మంది అనే వ్రాయి ఉంది. కాబట్టి 60 అంటే ఎవరు, ఏంటి? చూడండి, దేవుని యొక్క లెక్క, దేవుని యొక్క కార్యములు మనకు అర్థము కావు. 60 అనగా యేసుక్రీస్తు వారి యొక్క గాయములెండి? యేసుక్రీస్తు వారి యొక్క గాయములెన్ని? 5 కదండి, 5 గాయములు. అయితే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఎంతమంది? 12 మంది. వారి గోత్రాలు ఎంతమంది? ఇస్రాయేలీ గోత్రాలు ఎంతమంది? 12 మంది. ఇస్రాయేలీ గోత్రాలు 12 మంది అయినా,
యేసు క్రీస్తు వారి శిష్యులు 12 మంది అయినా ఈ శిష్యులు ఏమి చేశారంటే, ప్రభు పిలిచిన వెంటనే, ప్రభు పిలుపు విన్న వెంటనే వారు విడిచిపెట్టారు. ఏమేమి విడిచిపెట్టారండి? ఊర్లు విడిచిపెట్టారు, తల్లిదండ్రులు విడిచిపెట్టారు, ఆస్తులు విడిచిపెట్టారు, అన్నదమ్ములు, రక్తమందులు, ప్రేమలు అన్నీ విడిచిపెట్టి ప్రభు సేవ కొరకై వారి జీవితాలు సమర్పణ చేసుకుని ముందుకు వచ్చారు. కాబట్టి వారు సమర్పణ చేయబడినటువంటి వారు, తల్లిని, ఇల్లును, ఉరుగును, దేశమును విడిచిపెట్టి రాని వాడు నాకు పాత్రుడు కాడు అని ప్రభువైన దేవుడు మార్కు సువార్తలో 10వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో వీరిని గురించి వ్రాసినటువంటి మాట ఒకటి చదువుకుందాం. చూడండి, 10వ అధ్యాయము 28వ వచనములో పేతురు అడుగుతున్నాడు ప్రభువుని. ప్రభువా, పేతురు ఏమని అడుగుతున్నాడు? ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిమి అని ప్రభుని అడుగుతున్నాడు. అయితే ప్రభు ఏం చెబుతున్నాడు? అందుకు యేసు ఇట్లెన్నను, నా నిమిత్తము, సువార్త నిమిత్తము, ఇంటినైనను, అన్నదమ్ముళ్ళైనను, అక్క చెల్లెండ్రైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను ఇచ్చిన వాడు పిల్లలను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఆయన సువార్త నిమిత్తము అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, దేశమును విడిచిపెట్టిన వాడు ఆయనకు పాత్రుడు కాడు అని వ్రాయబడింది. కాబట్టి పాత్రుడు కానివాడు ఎవడంట? పిలుపు లేకుండా బయటకు వచ్చినాడు పాత్రుడు కాడు. దేవుని పిలుపుతో బయటకు వచ్చి ఇళ్ళు, భూములు, దేశములన్నీ విడిచిపెట్టి సువార్త, ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందల, అవమానములు అనుభవించి సువార్త పని చేయించినటువంటి వారే దేవుని యొక్క పిలుపుని బట్టి బయటకు వచ్చిన వారు. వారు బలి అయినటువంటి వారు, వారు పూర్ణంగా పలు అయిపోయారు. ప్రభువునకు 5 గాయములలో ప్రభు ఎలాగూ జలకమాడాడో అలాగే వీరు కూడా 5 గాయముల యొక్క శ్రమ, క్రీస్తు నిమిత్తము సమస్తం విడిచిపెట్టి, సమస్తమును ప్రభు నిమిత్తము ఓడిచిపెట్టి ముందుకొచ్చినటువంటి వారు మాత్రమే క్రీస్తు యొక్క దాసులు, సేవకులు. అందుచేత వారు సువార్త పనిచేసేటువంటి వీరులు, సువార్త సేవకులు. కాబట్టి రాత్రి భయము చేత వారికి ఒక భయం ఉంది. అంతేకాదండి, 12 అనగా ఇస్రాయేలీ లెక్క, మరి గోత్రముల లెక్క. యేసుక్రీస్తు వారి మహోన్నతుడు అయిన మా తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో మీరిచ్చినటువంటి ఈ చిన్న వర్తమానం కొరకై స్తోత్రాలు. భక్తులైన వారు లోకములో ఉన్నటువంటి ఈ 2వ రాకడా కాలములో ఎంతోమంది ఎదురు చూస్తున్నారో వారికి భాగములు భాగములుగా మాకు తేటపరిచినందుకు స్తోత్రాలు. విన్న వాక్యము అనేకుల హృదయంలో నీరిచ్చి ఫలించుటకు సహాయం చేసి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.